పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అభ్యర్థుల ప్రకటనతో సీఎం కేసీఆర్ గేరు మార్చారు, ప్రతిపక్షాలను కుదేలు చేస్తున్నారు. అయితే కురుక్షేత్రంలో కర్ణుడి చావుకు కారణాలేంటో తెలుస్తున్నాయి, కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పు కారణాలు మాత్రం తెలియట్లేదు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పూర్తిగా పక్కకు పెట్టడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైరా నుంచి రాములు నాయక్ కాకుండా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్కు సీటు దక్కడంపై వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గమంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ ఇంత అసలు కారణాలేంటి, అసలు మార్పునకు గల కారణాలేంటి, సీఎం కేసీఆర్ ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, మనం ప్రస్తుతం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మనకు అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్, ఏంటి అసలు ఏం జరిగింది అకస్మాత్తుగా, అంటే దాదాపు స్వతంత్ర అభ్యర్థిగా మీరు గెలిచారు, సీఎం కేసీఆర్ మిమ్మల్ని ఆహ్వానించారు, పార్టీలోకి రమ్మన్నారు, మీరు కూడా ఎటువంటి సంశయం లేకుండా నేరుగా సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్ళారు, పార్టీ కోసం విస్తృతంగా పర్యటించారు, పనిచేశారు, పార్టీని బలోపేతం చేశారు, కానీ నిర్ణయం ఎందుకు ఈ విధంగా వచ్చింది? జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న 21వ తారీఖున రాబోయే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోటీ చేసే అభ్యర్థుల యొక్క పేర్లు ఖరారు చేశారు. మరి అందులో భాగంగా సుమారుగా 5-6 పేర్లు ఇంకా పెండింగ్ పెట్టడం జరిగింది. అందులో నా పేరు కూడా ఉంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ విధమైన పార్టీ, అది ప్రాంతీయ పార్టీ కాబట్టి చాలా డిసిప్లిన్గా ఉంటుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం నడుస్తున్న సందర్భంగా మరి ఆయన ఏది చేసినా, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యర్థులు దాన్ని శిరోధార్యం వహించాల్సిందే, డెఫినెట్గా పాటిస్తారు. ఏది ఏమైనా కూడా మంచి చెడు కావచ్చు, కష్ట సుఖాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఆయనకు తెలుసు. తెలిసి ఎవరికి ఏ స్థాయిలో గౌరవించుకోవాలో అంతకంటే ఆయన బాగా తెలుసు ఆయన. కాబట్టి ఆయన మొత్తం 119 నియోజకవర్గాల్లో కొన్ని ప్రకటించేసి ఇంకా కొన్ని ఆఫర్లు పెట్టారు. బహుశా భవిష్యత్తులో అవి కూడా ఫిలప్ చేయవచ్చును. ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి ఎమ్మెల్యేగా నాకు, ఎందుకంటే ఆయన ఆఫర్ ఇవ్వలేదని చెప్పేసి మీరు అడుగుతున్నారు కాబట్టి, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వారి యొక్క వారి మీద నమ్మకంతోనేసి నేను ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచి ఉండి కూడా కేసీఆర్ గారి అంటే అభిమానం, బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక నమ్మకంతోనేసి జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో సార్ ఏమంటే నన్ను పక్కకు పెట్టారు, మీరంతా చూస్తూ ఉన్నారు, యావత్ తెలంగాణ 4 కోట్ల మంది కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఏమైనా కూడా అది మేము ప్రతి విషయం ప్రతి అంగుళం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది, తప్ప సొంత నిర్ణయాలు ఇందులో ఉండవు. థ్యాంక్ యూ. అంటే 2018 సార్వత్రిక ఎన్నికలు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభావం కావచ్చు, తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కావచ్చు, అప్పటి టీఆర్ఎస్ కావచ్చు, చాలా మంచి ప్రభావం ఉండేది. ఆ సమయంలో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడగొట్టి గెలిచిన సందర్భం చూసాం, మళ్ళీ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్ళారు. కానీ అంత ఇంపార్టెన్స్ ఉంటున్న వ్యక్తిని, ప్రజలు అంతా ఆదరించిన వ్యక్తిని ఎందుకు సీఎం కేసీఆర్ పక్కన పెట్టాల్సి వచ్చింది, ఎందుకు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. ఆయన మిగతా పార్టీలాగా, మిగతా ఏంటంటే జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అది కాకుండా ఆయన ప్రత్యేక కోణంలో చూస్తుంటారు. నా తరపున ఆయన విచారంలో ఆయన సంతృప్తికరమైన రిపోర్ట్ రాకపోవచ్చు. అఫ్కోర్స్ ఆయన చాలా పెద్ద, ఆయన ప్రపంచ మేధావులో ఒక పెద్ద మనిషి ఆయన, కాబట్టి ఆయన నేను సంతృప్తి పరచలేకపోవచ్చు. నాలో నాపై నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆయనకు సంపూర్ణమైన మరి తృప్తికరమైన రిపోర్ట్ రాకపోవచ్చు. ఎట్లా రావు నగర్ మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు, టీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు, ఈరోజు మీ కార్యకర్తలంతా కూడా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ వస్తున్నారు, వాళ్ళంతా కూడా కన్నీటి పర్యమంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఏం బాధ అనిపించట్లేదా రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ నుంచి వైరా వదులు పెట్టుకోవడం? మీరు అంటున్నారు కార్యకర్త కొద్ది బాధ ఉంటుంది, అది మనం మానవులం కదా. ఇంతకాలం ఉండేసి తర్వాత ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ధీటుగా ఎదుర్కొందామని చెప్పేసి అంత రెడీ అవుతున్న సందర్భంలో ఒక చిన్నపాటి చేదు వార్త బాధ అనిపిస్తుంది. కానీ ఏది బాధ ఉన్నా సరే మా కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని మర్చిపోవటమే, ఆయనే మాకు సంజీవని, ఆయన ఏది ప్రసాదించినా కూడా మేము దాన్ని చాలా అమృతంగా భావిస్తాం. ఎవరు ఏ మెరిటోరియస్ అయినా కేసీఆర్ గారి తర్వాతనండి, ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నా దానికి మేము
శిరోధార్యం వహించాల్సింది తప్ప సొంత నిర్ణయాలు ఉండవు, సొంత ఆలోచనలు ఉండవు. పార్టీ బలోపేతం పని చేయాల్సింది. ఎక్కడ ఎక్కడ ఉంచేసి ఏ స్థాయిలో ఎటువంటి సేవలు తీసుకోవాలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఆ స్థాయికి మేము సేవలు అందిస్తాం. ఆ ప్రకారం మా నుంచి కూడా ఆయన సేవలు తీసుకుంటారు. డెఫినెట్గా మా కార్యకర్తలు కావచ్చు, నిన్ను కావచ్చు, మా నియోజకవర్గ మరి అన్ని స్థాయిలో ఉన్న నాయకులు కూడా కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళకి మనవి చేసేది ఏమంటే ఏదేమైనా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఏ సందర్భంలో ఏ స్థాయిలో ఎప్పుడు సముచితమైన నిర్ణయం తీసుకుంటారో మనం చెప్పలేము. ఇప్పటికి కూడా ఏంటంటే ఎలక్షన్ 4 నెలల టైం ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా మరి మార్పులు చేర్పులు ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఏది ఏమైనా హోప్ ఉందా? హోప్ ఉందా? డెఫినెట్లీ మా కేసీఆర్ గారి మీద, మా సీఎం గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఏది ఏమైనా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము డెఫినెట్గా ఏంటంటే ఆయన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి మీతో తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అంటే మాజీ ఎమ్మెల్యే మదన్లాల్కి సంబంధించి కూడా ఆయన ఫోటోలు, వ్యక్తిగత ఫోటోలు కొన్ని వైరల్ చేశారు. రాముల్ నాయక్ అంచర్లే తనకి టికెట్ కేటాయించే అవకాశం ఉందంటూ కూడా ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు, మంత్రి హరీష్ రావు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నిజంగా ఆ పరిస్థితి మీరు మీ అంచర్లుగా ఎవరైనా చేశారా, మీ దృష్టికి వచ్చిందా? నిజంగా ఆయన వ్యక్తిగత సన్నిహిత ఫోటోలు కావచ్చు, వేరే వాళ్ళతో దిగిన ఫోటోలు కావచ్చు, మార్ఫింగ్ చేశారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాడు. డీజీపీకి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి నిన్న కనిపించింది. సో ఇప్పుడు నిజంగా అలాంటి అంశాలను రాముల్ నాయక్ చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారా, లేదంటే అతను కూడా మీ పార్టీకి సంబంధించిన నేత కాబట్టి ప్రస్తుతం అందరూ కలిసి పనిచేసే అవకాశం ఉందా? సోదరు విషయంలో నేను కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నా. అది ఆ స్థాయికి దిగజారకూడదు. అది చాలా అనైతికత వ్యవహారం. నేను అందరూ నేను చాలా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఆ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినా ఏమో డెఫినెట్గా ఏంటంటే ఒక ఎంక్వైరీ ఏజెన్సీ దాన్ని డెఫినెట్గా కులంకశంగా పరిశోధించేసి మరి దానికి ఆ యొక్క ఆరోపణకు పాల్పడ్డ వారిపై చట్టరీతే కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మరి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో నేను పూర్తి స్థాయిలో మరి ఇటువంటి భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదని చెప్పేసి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఇప్పుడు ప్రపంచం యావత్ భారతదేశ ప్రపంచం కూడా దీనివైపు చూస్తున్న తరుణంలో ఈ నాయకులు రకరకాలైన విన్యాసాలు చేసుకుంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఉంటారు, ఇటు విషయంలో డెఫినెట్గా ఆయన తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం నేను ముక్తఖండంగా ఖండిస్తూ ఉన్నాను. దాని మీద చట్టపరమైన యాక్షన్ జరగాల్సిందే అని చెప్పి కోరుకుంటాను. బిఎస్ అధిష్టానం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా ఫైనల్గా? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏమైనా హామీ ఇచ్చిందా? ఒకవేళ ఎమ్మెల్యే నుంచి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ నుంచి ఒకవేళ తప్పిస్తే భవిష్యత్తులో ఇంకా ఏమైనా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందా, లేకపోతే ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఇద్దరు హామీలు ఏమి ఉండమండి. మా పెద్దలు అంటారు అయ్యా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎమ్మెల్యేగా అయితే డెఫినెట్గా మదలాలకు గ్రహిస్తాము, ఫ్యూచర్లో వచ్చే సందర్భంలో మీకు ఎమ్మెల్సీ కానీ ఇతర వేరే కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని గౌరవించుకుంటామని చెప్పేసి అంటారు. డిస్కషన్ జరిగింది, అది జరిగిన మాట వాస్తవమే. కానీ ఏది ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ యొక్క ఈ గిరిజన బిడ్డ మాకు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే 10% రిజర్వేషన్ ఇచ్చిన సందర్భంగా వారికి గిరిజన జాతి మొత్తం కృతజ్ఞతగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఆయన 3వ సారి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సందర్భంగా నా నియోజకవర్గంలో ఉన్న 43625 మంది గిరిజనులు అందరూ కూడా ముక్త కట్టంతోనేసి మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. తద్వారా ఏంటంటే కేసీఆర్ గారు 3వ సారి హ్యాట్రిక్ కొట్టేలాగా మేమంతా మరి ముక్త కట్టంతోనేసి మరి ఏకగ్రీవం పనిచేస్తాం. పెద్దలు ఏదైతే మాకు ఇస్తారో అది డెఫినెట్గా 100% కష్టించి దాని ఫలితాన్ని ఆశించి కేసీఆర్ గారికి కానుక ఇస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తాను. ఎస్, థ్యాంక్ యూ అన్న. మొత్తంగా టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నియోజకవర్గంలో కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్తున్నారు ఎమ్మెల్యే రాముల నాయక్. పూర్తిగా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్తో తనకు ఎటువంటి వైరం లేదని, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా తమ ప్రయాణం వైరా నియోజకవర్గంలో సాగబోతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎటువంటి హామీ ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా కేసీఆర్తోనే తమ రాజకీయ ప్రయాణం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు రాముల నాయక్. అయితే రాముల నాయక్ క్యాంపు కార్యాలయానికి ఒక్కొక్కరిగా ప్రస్తుతం వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య అంశాలు కార్యకర్తలంతా చేరుకుంటున్నారు. నిజంగా ఇది చాలా పూర్తిగా ఒక ఆత్మధైర్యాన్ని కోల్పోవద్దు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసి పనిచేయాలి, రేపు బీఆర్ఎస్ని మళ్ళీ గెలిపించే ప్రయత్న దిశగానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాలని రాముల నాయక్ తన క్యాడర్కి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది వీడియో నేను నరేంద్రబాబుతో రిపోర్ట్ హృదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి.